हेलो फ्रेंड्स, वेलकम टू आश्रिता फूड्स। केरला लो एंतो फेमस अयिना पातकालम नाटी रेसिपी इला आडानी एला तयार चेसुकोवालो ई वीडियोलो चूसिद्दाम। अरिटाकुलो चेस्तां काबट्टी ई रेसिपी चाला हेल्दीगा उंटुंदी, अलागे टेस्ट कूडा चाला बागुंटुंदी। सो लेट चेयकुंडा वीडियोलोकि वेल्लिपोदाम। इला आडा कोसम मुंदुगा स्टोव मीद पैन पेट्टुकोनी अंदुलोकि ఒక కప్పు వరకు తురిమిన ఫ్రెష్ కొబ్బరిని వేసుకోవాలి। ఇప్పుడు దీన్ని 2 నిమిషాల వరకు మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోవాలి। ఇప్పుడు ఇందులోకి 1 కప్పు కొబ్బరి తురుముకి 1/2 కప్పు వరకు బెల్లాన్ని వేసుకోవాలి। ఇప్పుడు కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకొని ఈ బెల్లాన్ని కరగనివ్వాలి। ఈ విధంగా బెల్లం కరిగి కాస్త దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడిని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి। బెల్లం కరిగి చేతికి జిగురుగా అంటుకుంటున్నప్పుడు ఇందులోకి 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి। మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా కాస్త దగ్గర పడిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు వేరొక గిన్నెని తీసుకొని అందులోకి 1.5 కప్పుల వరకు బియ్యం పిండిని వేసుకోవాలి। ఇప్పుడు ఇందులోకి చిటికెడు salt ని కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి। ఇందులోకి వేడిగా ఉన్న నీళ్ళని వేసుకొని స్పూన్ సహాయంతో బాగా కలుపుకోవాలి। చేతితో కలుపుకోకండి, వేడి నీళ్ళని వేసాం కాబట్టి చేయకాలే ఛాన్స్ ఉంటుంది। సో స్పూన్ తోనే కలుపుకోండి। నీళ్ళని ఒకేసారి వేయకుండా ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి। ఒకసారి స్పూన్ తో కలుపుకున్న తర్వాత ఈ విధంగా చేతితో కలుపుకోవాలి। చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేలా చూసుకోవాలి। మరీ గట్టిగా కాకుండా అలాగని మరీ జారుగా కాకుండా ఉండేలా చూసుకోవాలి। ఇప్పుడు చేతికి సరిపడా పిండిని తీసుకొని శుభ్రంగా కడిగిన అరటాకు మీద పెట్టుకొని సమానంగా వత్తుకోవాలి। మరీ పలచగా కాకుండా అలాగని మరీ మందంగా కాకుండా ఈ విధంగా ఉండేలా వత్తుకోవాలి। ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి స్వీట్ ని సరిపడా వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి। ఈ విధంగా మొత్తం బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఆకు ఒక పక్క నుంచి ఈ విధంగా మార్చుకోవాలి। సేమ్ ఇలానే మిగిలినవన్నీ కూడా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోండి। ఇప్పుడు వీటిని ఇడ్లీ పాత్రలో అడుగున కొంచెం నీళ్ళని వేసుకొని ప్లేట్స్ మీద ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలి। అన్నిటిని కూడా ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని ఒక 15 నిమిషాల పాటు వీటిని ఉడకనివ్వాలి। ఇవి అరిటాకులో ఉడకడం వల్ల వీటిలో ఉన్న ఫ్లేవర్స్ గాని అలాగే పోషకాలు గాని వండి వీటికి పట్టి చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా హెల్తీగా కూడా ఉంటుంది। అంతేనండి, ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే ఇలా అడ రెడీ అయిపోయింది। కేరళలో ఎంతో ఫేమస్ అయిన ఈ ఇలా అడ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు। అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్।